అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పండమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు నీట మునిగాయి వరదల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని బాధితులు వాపోతున్నారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర రెడ్డి అందిస్తారు గత వారం రోజుల నుంచి అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల మొత్తం పంట మీరు ఇక్కడ పొట్టేతనంతో పూర్తి ఇక్కడ ఏవైతే ఉన్నాయో కాలనీలన్నీ పూర్తిగా నీడ మునిగాయి ఇప్పుడు మనతో పాటు బాధితులు ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకున్నా టైంలో సార్ అయింది మూడు గంటలు అందరిని నిద్రపోయిన నీళ్ళు వచ్చే వరకు మాకు తెలియదు నీళ్ళు వచ్చే మేము పైకి ఎక్క ఎక్క ఇబ్బంది అవుతుంది ఏమున్నా ఏ ఇళ్లలో కూడా చూసుకోలేదు ఎవరిలో వాళ్ళు ఏమంటే ప్రాణాపాయం లేకుండా అందరిని బయట తెచ్చేసుకున్నాము పడి బయట ఉన్నా కానీ ఎవరికి ని ఎట్లున్నారు ఏం కథ అని వచ్చి ఆ నాయకుడు మాట్లాడించేవాళ్ళు లేరు బీదలకి అందరూ చేసుకొని తినే వాళ్ళమే నష్టపోయారమ్మా మేము ఇళ్ళల్లో బట్టలు బియ్యము కట్టుకునే బట్టలు సామాన్లు కూడా కొట్టకపోయినాయి వండుకుండే బట్టలు కూడా లేకుండా అన్ని తెచ్చుకునే పరిస్థితులు కూడా లేము అద్రేత్రిక నీళ్ళు వస్తే మా ప్రాణాలు మేము కాపాడుకుండే కట్టబట్టలతో బయట పన్నాము కొంతమంది కట్టుకునే బట్టలు కూడా లేక ఈడ పడినారు ఇంకా మీరు ఇక్కడ మొత్తం ఏమి నష్టపోయారు మీరు నాయకులు కానీ అలాగే అధికారులు కానీ ఎవరు వచ్చారు ఎవరు రాలేదు సార్ మాకు ఎవరు రాలేదు మేము ఏందో కట్టుబట్టలతో బయటకు వచ్చేసినాం మా పిల్లలము గడ్డన ఎక్కువ ఒకరికొకరు సహాయం చేసుకొని మేము పార్కులో కూర్చుంటాము సార్ అంతా మేము ఇప్పటికి చాలా మంది అధికారులు కానీ ప్రజాప్రతినిధిగా మేము వెళ్తున్నాము నాయకులు వాళ్ళ దగ్గర బాధితుల దగ్గరికి అంటున్నారు చాలా మంది మేము చూస్తున్నాం వాళ్ళ మొత్తం పరిస్థితి చెప్తున్నారు ఇప్పటి వరకు నాయకులు వచ్చి మేము ఖచ్చితంగా ఆదుకుంటామని కూడా నాయకులు కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే అధికారులు కానీ మొత్తం మేము ఎవరైతే బాధ్యతలు వాళ్ళందరూ ఖచ్చితంగా ఆదుకుంటాం ఇప్పుడు ఇక్కడ వచ్చి మాకేమిచ్చినారో మాకు చూచి మాట్లాడమని ఎవ్వరే ఎవరే కానీ మాకు ఇప్పుడు తాగే మంచి నీళ్ళు కానీ తెచ్చడం లేదు రాత్రేమో అతను వచ్చి మాకు యాదవ్ వచ్చి గానో యాదవ్ కట్టించి కచ్చినాడు వాటర్ ప్యాకులు తెచ్చినాడు ఆయన ఒకడు పుణ్యం కట్టుకున్నాడు ఎవరు మాలేసినాడు శివమాల వేసినాడు అతను ఒకటి తెచ్చి తెచ్చిపోయినాడు ఇంకా ఇప్పటివరకు నోట్లో మంచి పోసుకోలేదు మేము చాలా నష్టపోయినాము కట్టుబట్టలతో ఉన్నాము మేము పైకి కానీ లేదు సార్ మాకు మీరు అంటే మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూలి పని చేసుకునే వాళ్ళము అందరూ కూలి పని చేసుకున్న పోతే కూలిపోతే కుండగాల లేకుండా కడుపు వెళ్ళాలి సార్ మాకు అసలు మాకేం అసలు పది విషాలు కాదు అంత పనులు చేసుకునే వాళ్ళమే కష్టపడే వాళ్ళమే ఇంట్లో పని చేస్తారు ఏం లేదు సార్ మేమంతా కూలి పనులు చేసుకుంటే బేల్దారు పనికి పోతాము ఇట్లా ఇళ్ళలో పనికి పోతాము ఏందంటే ఇట్లా పనులు చేసుకొని సందకాడ మా గుట్లోకి వచ్చి మేము తింటాం సార్ అది ఏందో మూడు గడ వచ్చి ఎక్కడ కొంతమందికి ఒక యాభై వేలు వరకు లాచర్ వరకు రెండు లక్షల వరకు పెట్టుకున్నారు మూడు లక్షలు కూడా అట్లా పెట్టుకున్నారు ఉన్నళ్ళు ఉన్న సొంతంగా చేసుకుంటున్నాము ఇంకా బండలు ఆడాడే పనులకు పోయించిన సార్ ఆడే వడ్డీలకు తెచ్చుకొని ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేల వరకు బండలు తోలించుకున్నాము చేసుకుంటున్నాము తింటున్నాము మాకు ఇండ్లు లేకనే పొద్దు బండలన్నీ తోలిచుకొని బీదలంతా అంతా వడ్డీలకు కొన్ని అప్పు చేసి ఎవరో బీదలు ఇచ్చినట్లు సాయం చేసుకుని అదే పట్టాలంట కట్టలంట సిమెంట్ అంతా అవి ఇవి ఉదోరు స్తోమత తగ్గటే వాళ్ళు కట్టుకున్నాం సార్ మేము మొత్తం ఇక్కడంతా ఉన్నటువంటి వాళ్ళంతా మొత్తం కూలీలే అయితే మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా వీళ్ళు ఇక్కడ మేము పొట్ట కూటి కోసం కూలీకి పోతే గానీ కడుపునే పరిస్థితి మాకు ఈరోజు మొత్తం ఈ సొంత ఇంటి కళ కోసం మేము ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాము దాదాపు ఒక్కొక్కరు మూడు లక్షల నుంచి ఏడు లక్షల వరకు వాళ్ళ స్తోమత మేర ఒక్కొరు రకంగా మేము ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని చెప్తున్నారు అయితే ఇప్పటి కూడా ఇంకా ఎవ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మా దగ్గర రాలేదు ఒక వ్యక్తి మాత్రం వచ్చారు ఆయన మాత్రం మాకు కొద్దిగా సాయం చేశారు వాటర్ ప్యాకెట్లను అలాగే చిత్రానము ఉగ్గాని ఇలాంటివి మాకు ఇప్పుడు ఇచ్చిపోయారు ఆయనే ఇప్పుడు మా నిజంగా మాకు దేవుడని మేము భావిస్తున్నాం చెప్తున్నా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోవాలి మేము కట్టుబట్టలతో ఇక్కడ ఉన్నాము రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితి మాకు ఇప్పటికైనా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు కెమెరామెన్ రమేష్తో నాగేన్ రెడ్డి ప్రైమ్ నైన్ న్యూస్ అనంతపూర్